మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం శ్రోతలకు నమస్కారం మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం 11వ ఎపిసోడ్ కి స్వాగతం గత కార్యక్రమంలో మనం ఆన్లైన్ షాపింగ్ లో మనకు కనిపించేటువంటి స్టార్స్ అలాగే అక్కడ కనిపించేటువంటి రివ్యూస్ గురించి ప్రధానంగా మనం తెలుసుకున్నాం ఇక ఈరోజు సీడాక్ లోని ఐఎస్ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ నరేష్ గారిని అడిగి ఆన్లైన్ షాపింగ్ లో ఏ మార్గంలో మనం డబ్బు కడితే సేఫ్ అలాగే ఆన్లైన్ షాపింగ్ లో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వాటి గురించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే మనం ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కాల్స్ గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తే మన డేటా ఏ విధంగా చోరీ కావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు సంబంధించి మనం తెలుసుకుందాం అదండి నరేష్ గారు ప్రధానంగా మనము ఆన్లైన్ షాపింగ్ చేసిన తర్వాత మనీ పే చేస్తుంటాం ఏ పద్ధతిలో మనము డబ్బులు కడితే మనం కొంత సెక్యూర్డ్ గా ఉంటాం ప్రయారిటీ మనం క్యాష్ ఆన్ డెలివరీ చేసినట్టయితే మనం సేఫ్ గా ఉంటామండి సెకండ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా పే చేసినట్టయితే ఒకవేళ మనకు ఆ ట్రాన్సాక్షన్ అనేది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు 24 గంటల్లో ఆ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయొచ్చు ముఖ్యంగా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇవన్నీ కాకుండా మనం ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనకు పే చేసినప్పుడు మాత్రమే మనం డబ్బులు ఇచ్చే విధంగా అయితే బాగుంటుంది పే చేసే ముందు అది ఎలాంటి సైటు రీడైరెక్ట్ అవుతుంది మనకి చేసినప్పుడు అది మనం కొంచెం చూసుకోవాలి ఈ ఆన్లైన్ షాపింగ్ లో ప్రైవసీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా ఉదాహరణకి నేను ఏదన్నా ఒక వస్తువుని సెట్ చేశాను అది వేరే వాళ్ళకి కనిపించేటువంటి అవకాశాలు అట్లా ఏమైనా ఉంటాయా లేకపోతే ఇంకా ఇతర ప్రైవసీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా ఈ సెర్చ్ లో చేసినప్పుడు ఫస్ట్ ఏడి అని ఉంటుంది చిన్నగా తర్వాత ఇవన్నీ మనం క్లిక్ చేసినప్పుడు ఈ డేటా అంతా కుకీస్ రూపకంలో మన బ్రౌజర్ లో సేవ్ అయిపోయి ఆ బ్రౌజర్ నుండి ఈ మన సోషల్ మీడియాలో మనం వెతికినటువంటి విషయాలన్నీ మన ఈ కామర్స్ సైట్ కి మన ఈ కామర్స్ సైట్ లో బ్రౌజర్ కనుకంటే గూగుల్ అకౌంట్ కి ఇవన్నీ లింక్ అప్ అయి ఉంటాయి నా మొబైల్ లో నేను ఏదైనా సెర్చ్ చేశాను అనుకోండి నా మొబైల్ అనేది నడిచేది జీమెయిల్ తోటి నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కాబట్టి జీమెయిల్ తో నడుస్తుంది నేను వాడే బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ నేను ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ప్రతి అప్లికేషన్ ప్లేస్టోర్ ద్వారా నేను ఇన్స్టాల్ చేసుకుంటాను అవన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు నేను ఏదైనా సమాచారం గురించి నెట్ లో ఎత్తికినట్టయితే నేను ఇంకా వేరే వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు అట్లాంటి ఈక్వల్ అడ్వర్టైజ్మెంట్స్ నాకు వస్తూ ఉంటాయండి అంటే ఆ సెక్యూరిటీ మనం అట్లా రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉందా ఏదైనా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు అండి మనము ఎప్పుడైనా మనం ఇట్లాంటి వాడేటప్పుడు బ్రౌజర్ సెట్టింగ్స్ లో ప్రైవసీ సెట్టింగ్స్ లో మనకు కావాల్సినటువంటి ప్రైవసీ సెట్టింగ్స్ ని మనం ఎనేబుల్ చేసుకోవాలి అది అసలు ఇప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా బ్రౌజర్ వాడుతున్నా గానీ ఏదైనా అప్లికేషన్ వాడుతున్నా గానీ అది ఈ కామర్స్ సైట్ అయినా గానీ అందులో అడ్వర్టైజ్మెంట్ పాలసీస్ తర్వాత ప్రైవసీ పాలసీస్ అని వాళ్ళు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళాం ఆ ప్రైవసీ పాలసీకి వెళ్ళి మనం ఎప్పుడు కూడా చూడం మనం కేవలం ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవడము లాగిన్ చేసుకోవడము ఇంకా దాన్ని యూసేజ్ చేసేయడం ఇవన్నీ చూసుకొని ప్రైవసీ పాలసీ గానీ కుకీస్ అడ్వర్టైజ్మెంట్స్ పాలసీస్ ఇవన్నీ చూసినట్టే మనకు కావాల్సినవి ఎనేబుల్ చేసుకోవాలి వద్దు అనుకున్నవి మాత్రం డిజేబుల్ చేసుకోవాలి మీరు ఒక జెన్యున్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏదైనా వస్తువు గురించి సెర్చ్ చేసినా గానీ నేను శానిటైజర్ గురించి నేను అందులో సెర్చ్ చేసినట్టయితే నాకు అక్కడ ఫస్ట్ ఈ ఎక్స్వైజెడ్ కంపెనీ శానిటైజర్ బాగా సేల్ లో ఉంది ఈ ఎక్స్వైజెడ్ దానికి రివ్యూస్ ఎక్కువ ఉన్నది పిల్లలకు చాలా మంచిది అని ఇట్లా ఈ విధంగా ఒక 4-5 అడ్వర్టైజ్మెంట్స్ పైన వస్తాయి అసలు ప్రొడక్ట్స్ అన్ని కింద వస్తాయి మనం ఎప్పుడు అసలు ప్రొడక్ట్ వరకు వెళ్ళాం ఏదైతే పైన వస్తుందో ఫస్ట్ దే మనం క్లిక్ చేస్తాం మనం వెతికే వస్తువులకు కానీ ఈ అప్లికేషన్స్ గానీ ఎప్పుడు లాగిన్ లో పెట్టుకోవద్దండి ఎప్పుడు లాగిన్ ఇప్పుడు మన మొబైల్ లో ఉందనుకోండి అన్ని రకాల షాపింగ్ అప్లికేషన్స్ అన్ని రకాల బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ని ఎప్పుడు ఆన్ లో ఉంటాయి ఇంటర్నెట్ ఎప్పుడు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది ఈ అప్లికేషన్స్ అన్ని 24 అవర్స్ ఆన్ లో ఉంటాయి ఇప్పుడు మీ ఫోన్ పక్కన పెట్టి మీరు ఓకే గూగుల్ అనండి వెంటనే ఎస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అంటది అంటే అది ప్రతి క్షణం మనల్ని వింటూనే ఉంటుంది మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఎలా మాట్లాడుతున్నాము మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అనే ప్రతి మాట ఇప్పుడు మనం అయ్యో ఈ రోజు మనం ఏసీ కొనుక్కోవాలండి సమ్మర్ చాలా ఎక్కువ అయిపోయింది ఒక మంచి ఏసీ మన బడ్జెట్ 25,000లో కొనుక్కుందామండి అంటే వినిస్తుంది నువ్వు నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఈ కామర్స్ సైట్ వెతికినప్పుడు నీకు అర్థం కాదు నీకు అన్ని రికమెండెడ్ ఫర్ యూ అని వస్తుంది ఆ రికమెండెడ్ ఫర్ యూ లో ఏసీలే కనపడుతుంటాయి మనకు అర్థం కాని ఏంటంటే అయ్యో ఏంటి నా మనసులో అనుకున్నది గూగుల్ కి ఎలా తెలిసింది నా మనసులో అనుకున్నది గూగుల్ ఎలా నాకు చూపిస్తుంది
అని ఆశ్చర్యపోయే విషయాలే చాలా ఉండలు ఉంటాయి ఆన్లైన్ లో. ముఖ్యంగా ఈ ఆన్లైన్ షాపింగ్ లో షాపింగ్ రూపంలో మోసపోయే వాళ్ళది ఎక్కువైపోయింది. నేను ఏదైనా వస్తువు కొనుక్కున్నాను అనుకోండి, వెంటనే ఆ డేటాబేస్ అనేది ఎక్కడకు చోరీ అయిపోవడం, ఆ చోరీ అయిపోయి వెంటనే సార్ మేము పలానా వస్తువు మీరు మొన్న ఉన్నారు కదా ఎక్స్వైజెడ్ వెబ్సైట్ లో ఉన్నారు కదా దాని ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేసాము, ఎలా ఉందండి ప్రొడక్ట్ మీరు వాడారా బాగుందా అండి, అచ్చా బాగుంది అంటే ఓకే సార్ థ్యాంక్ యూ మీరు చాలా చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు దీని గురించి చక్కగా చెప్పారు కాబట్టి మీకు ఒక లాటరీ ఇస్తున్నాము, లేకపోతే మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాము, లేకపోతే మీకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాము, మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఈ సైట్ లొక్కండి, ఈ సైట్ క్లిక్ చేయండి అని ఈ విధంగా వెంటనే వాళ్ళు పంపిస్తుంటారు. ఇలాంటి మోసాలు ఎక్కువైపోయాయి ఆన్లైన్ షాపింగ్ మోసాలలో. ఈ మనం లాస్ట్ ఏదైతే మాట్లాడుకున్నామో దీని ద్వారా జరిగే మోసాలు ఎక్కువ అండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు తెలుసు ఏది జెన్యున్ వెబ్సైట్ ఏది జెన్యున్ వెబ్సైట్ కాదు, ఎక్కడ కొనుక్కోవాలో ఎక్కడ కొనుక్కోవద్దు అని కొంచెం తెలుసు. అయితే ఈ థర్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, ఈ మనం కొన్నప్పటి నుండి మన ఇంటికి సామాను చేర్చే మధ్యలో చాలా కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందులో ఏ ఒక్క చిన్న ఎంప్లాయ్ ఎక్కడైనా చిన్న కక్కుర్తి పడినట్టయితే ఎవరైతే కస్టమర్ సంబంధించినటువంటి డాటా మొత్తం పోతుంది, వేరే వ్యక్తుల చేతులకు వెళ్తుంది. మొన్న ఇదే జరిగింది, ఇట్లా ఇది వస్తువు కొన్నారు మీకు లక్కీ లాటరీలో టాటా సఫారీ వచ్చిందండి. టాటా సఫారీ అనేది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లోనే లేదు ఎక్కువ. టాటా సఫారీ వచ్చింది, మీరు వెంటనే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఇది మీరు లింక్ పంపిస్తున్నాము క్లిక్ చేయండి అది ఇదండి. అయితే లేదండి నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన పెట్టేశాడు. మళ్ళీ మళ్ళీ పదే పదే మేము ఫోన్ చేయడము ఆయన విసిగించడం, సరే లేదు వచ్చింది అంటున్నారు కదా చూద్దాము అని మనం ప్రిపేర్ అవుతాం. తర్వాత అది క్లిక్ చేస్తాం, అరే సరేలే ఏదో డీటెయిల్స్ అడుగుతున్నారు కదా అని ఇస్తాము. ఈ విధంగా లాస్ట్కు సార్ మీకు ఈ లక్కీ లాటరీ ఏదో వచ్చింది మీకు కొంచెం డబ్బు పే చేయండి, కొంచెం ట్యాక్స్ పే చేయండి, రో ట్యాక్స్ పే చేయండి, ఆ ట్యాక్స్ పే చేయండి, మీ అడ్రస్ చెప్పండి, మధ్య మధ్యలో వేరే వాళ్ళు ఫోన్ చేసి కంగ్రాచు అంటే మిస్గైడ్ చేయడం, కంప్లీట్ గా మిస్గైడ్ చేసి ఆ మనిషిని ఆలోచించుకోలేకుండా చేయడం, తొందర పెట్టడం. నరేష్ గారు మొత్తం మీద ఈ ఆన్లైన్ షాపింగ్ చేసేటువంటి మహిళలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఈ మధ్య కాలంలో యూత్ కూడా అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటా ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు కొన్ని? సార్ ఎప్పుడు కూడా రిఫరల్ సంబంధించినటువంటి షాపింగ్ చేయదండి. ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా నేను చెప్పినట్టయితే ఈ శారీ బాగుంది, ఈ వస్తువు బాగుంది, ఈ హ్యాండిక్రాఫ్ట్స్ బాగున్నవి అని చెప్పేసి రిఫరల్ ద్వారా వస్తుంటాయండి, గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో, తర్వాత ఫ్యామిలీ గ్రూప్స్లలో, తర్వాత ఇంకెక్కడైనా సోషల్ మీడియాలో అలా ఫ్రెండ్ నేను ఉన్నాను బాగుంది మాకు తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు అని ఇట్లా పంపిస్తూ ఉంటారండి, అట్లాంటివి మనం నమ్మద్దు. తర్వాత అన్నిటికీ ప్రతి ఒక్క దానికి ఆన్లైన్ మీద ఆధారపడకూడదు, అంటే మనం నమ్మకంగా కొన్ని కొనుక్కొని వాడి ఉంటాము, వాటిని రీఆర్డర్ చేసుకోవడం అనేది ఉత్తమం ఒకవేళ అవసరమైతే. అంటే అత్యవసరమైనప్పుడు మాత్రమే మనం అట్లాంటివి చేసుకోవాలి. తర్వాత ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే వాటి జోలికి అసలే వెళ్ళకూడదు. మళ్ళీ ముఖ్యంగా వాటి మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, అది ఏ విధంగా ఉంది, ఎందుకు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, వాటి యూసేజ్ ఎంత, 3 నెలలు వాడచ్చా, 6 నెలలు వాడచ్చా, సంవత్సరం వాడచ్చా, ఇట్లాంటి చిన్న చిన్నవి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. ముఖ్యంగా మహిళలకి ఈ దసరా దీపావళి ఈ సంక్రాంతి ఇట్లాంటి టైంలో చాలా డిస్కౌంట్స్ అని చెప్పేసి చాలా మంచి మంచి డిజైన్స్, డిజైనర్ సారీస్, డిజైనర్ బ్లౌజెస్ అని, ఇంకా డిజైనర్ హారాలు అని ఇట్లాంటివి చాలా అమ్ముతుంటారు, వాటి వలలో పడకుండా కొంచెం మనం కాపాడుకోవాలి. ఇది ఒక 5% అండి మనం ఈ రోజు మాట్లాడుకున్నంత 5%. ప్రతి ఒక్కదానికి లింక్ ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉంటుంది, మనం అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. నరేష్ గారు ధన్యవాదాలండి, నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి సుధాకర్ గారు. విన్నారు కదా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే, మీ సుధాకర్ రెడ్డి. మీ సైబర్ సమాచారం జరభద్రం ధారావాహిక కార్యక్రమం. నిర్వహణ ఎన్ సుధాకర్ రెడ్డి.